మెమరీ ఫుడ్స్ మెమరీ పెరగాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? జనరల్గా ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని బాగా మెమరీ జ్ఞాపక శక్తి బాగా ఉండేటట్టుగా చేయాలనేసి రకరకాల ఫుడ్స్ పెడుతూ ఉంటా ఉంటారు. మంచి మెమరీ ఉంటే పరీక్షల్లో బాగా పర్ఫామ్ చేస్తారని, మంచి మార్క్స్ వస్తాయనేసి పేరెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా స్పెషలీ మెమరీ ఫుడ్స్ తెలుసుకుని మరీ పెడతా ఉంటారు. మెమరీ అనేది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా అవసరమే, ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవటం అనేది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనము బోల్డ్ అంత వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో మెమరీ పెరగాలి అంటే, మెమరీ కరెక్ట్గా ఉండాలి అంటే, జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సమతుల్య ఆహారం అనేది చాలా అవసరం. అన్ని పోషక పదార్థాలు మన ఆహారంలో ఉంటే గనక మనము హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉన్నప్పుడే మన బ్రెయిన్ కూడా హెల్తీగా ఉంటుంది. బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే మనం హెల్తీగా ఉండాలి. దానికి సమతుల్య ఆహారం అనేది చాలా అవసరమవుతుంది. సమతుల్య ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఈ అన్ని పోషకాలు సమతుల్యంగా ఉండేటట్టుగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అనేది అవసరం. ఇది కాకుండా హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా చిన్నపిల్లలకి హిమోగ్లోబిన్ లోగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆహారము కరెక్ట్గా తీసుకోకపోవటం, డెఫిషియన్సీ ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఫీవర్స్ రావటము, మలేరియా లాంటి, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ రావటము, అలా ఆ టైంలో కూడా హిమోగ్లోబిన్ తక్కువ అవ్వటము. తర్వాత పొట్టలో పురుగులు ఉండటం వల్ల కూడా హిమోగ్లోబిన్ తక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కండిషన్స్ మనము చెక్ చేసుకుంటూ పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఫస్ట్ మనం చూసుకోవాలి. తర్వాత ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్రెయిన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. బ్రెయిన్కి మన బ్రెయిన్ ఎప్పుడు షార్ప్గా ఉండాలి అని అంటే కనుక మనము బ్రెయిన్కి ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వకుండా చూడటం అనేది చాలా అవసరం. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూడటం అనేది అవసరం. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఫిష్ నుంచి వస్తాయి, అలాగే అవిసె గింజలు, దాని నుంచి కూడా మనకి వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అలాగే నట్స్ నుంచి అంటే బాదం గింజలు, అక్రూట్ అంటే వాల్నట్స్, తర్వాత జీడిపప్పు, అలాగే పల్లీలు, వీటి నుంచి కూడా కొంత మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆహారంలో ప్రతిరోజు ఒక గుప్పుడు నట్స్ తీసుకోవటం అనేది అవసరమవుతుంది. పిల్లలకి పెద్దలకి కూడా వాళ్ళ గుప్పుడుతో ఎన్ని నట్స్ వస్తాయో అన్ని నట్స్ ప్రతిరోజు ఆహారంలో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్, ఫిష్ ఆయిల్ క్యాప్సిల్లు మనం తీసుకోవటం వల్ల కూడా మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే కనుక ఆహారం సమతుల్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, మన ఆహారం టైమింగ్స్ ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రతి 3 గంటలకి ఏదో ఆహారం తీసుకోవటం అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక డెఫినెట్గా మెమరీ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది.